ఇక ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలు కానుంది. తొలి 6 గంటలో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఉంటుంది. తర్వాత ఈవీఎంలు తెరుస్తారు. మొదటి రౌండ్ ఫలితం వెలువడేందుకు గంటన్నర సమయం పట్టనుంది. ఈవీఎంలను టేబుళ్లపైకి చేర్చడం, లెక్కించడం, సరిపోల్చుకోవడం, రిటర్నింగ్ అధికారి నిర్ధారించుకుని ప్రకటించడం వంటి ప్రక్రియలే దీనికి కారణం. ఈ నేపథ్యంలో తొలి రౌండ్ ఫలితం 9:30 గంటలకు వెలువడనుంది. అనంతరం ఒక రౌండ్కు 20 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది. సాయంత్రం 4 గంటలలోపు పూర్తి ఫలితాలు వస్తాయి. పోస్టల్ బ్యాలెట్ కోసం 19 హాళ్లు, ఈవీఎంల ఓట్ల లెక్కింపుకు 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక్కొక్కటి చొప్పున చేవెళ్ల పార్లమెంటు స్థానంలోని మహేశ్వరంలో 2 హాళ్లు, 120 కలుపుకుని మొత్తం 139 హాళ్లు, 1855 టేబుళ్లను సిద్ధం చేశారు. భద్రతా బలగాల పహారాలో లెక్కింపు కేంద్రాల పరిసరాల్లో 100 మీటర్ల వరకు 144 సెక్షన్ అమలు కానుంది. కాగా రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్తో కలిపి 66.3% పోలింగ్ నమోదైంది. లోక్సభ ఎన్నికల్లో మొదటి ఫలితం 1:30 గంటకు రానుంది. 15 రౌండ్లలో లెక్కింపు పూర్తయ్యే నిజామాబాద్ నియోజకవర్గం విజేత ఎవరో తొలుత తేలనుంది. 24 రౌండ్ల వంతున లెక్కింపు జరిగే కరీంనగర్, నల్గొండ, హైదరాబాద్ ఫలితాలు ఆఖరణ రానున్నాయి. చాలా లోక్సభ స్థానాల ఓట్ల లెక్కింపు 18 నుంచి 21 రౌండ్లలో పూర్తి కానుంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని 5 పోలింగ్ స్టేషన్లను ఎంపిక చేసి వివిప్యాట్ స్లిప్లను లెక్కిస్తారు. వీటిని ఈవీఎంలలోని ఓట్లతో సరిపోల్చుకుంటారు. పూర్తి సమాచారాన్ని కరెస్పాండెంట్ పవన్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నుంచి అందిస్తారు. పవన్, ప్రస్తుతం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మరి కాసేపట్లో మొదలు కానున్న కౌంటింగ్ ప్రక్రియ ఏ విధంగా ఉండనుంది? మొత్తానికి చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్సభ సంబంధించి కౌంటింగ్ మరికొద్ది నిమిషాల్లోనే ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. అయితే మనం హైదరాబాద్ లోక్సభ సంబంధించిన యొక్క కౌంటింగ్ హాల్ వద్ద ఉన్నాము. ఇక్కడ యాకత్పురతో పాటు చార్మినార్ సంబంధించి ఒక ఎగ్జిబిషన్ గ్రౌండ్లో కూడా పూర్తిగా ఒక కౌంటింగ్ కూడా మరికొద్ది సేపట్లో కూడా ప్రారంభం కానుంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్ సంబంధించి ఓట్స్ కూడా లెక్కిస్తారు. అయితే ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన ఓట్లు మాత్రము దాదాపు లెక్కించడానికి 1.5 అవర్ పట్టే అవకాశం ఉందని చెప్పి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దాని తర్వాత ఈ యొక్క ఈవీఎం సంబంధించిన ఓట్లు కూడా లెక్కిస్తారు. అయితే మొదటగా చూస్తే మాత్రము పోస్టల్ సంబంధించినవి కూడా 8 గంటలకు యొక్క ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభించేందుకు కూడా పూర్తిగా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తారు. లోపలికి ఇప్పటికే ఎక్కువ ఏజెంట్స్తో పాటు అయితే దీనికి సంబంధించిన ఎవరైతే ఆ ఎన్నికలకు సంబంధించిన అధికారులు కూడా ఇప్పటికే కౌంటింగ్ హాల్ వద్ద కూడా చేరుకున్నారు. చేరుకొని అక్కడ పూర్తిగా ఏర్పాట్లు కూడా చేస్తారు. 8 గంటలకు అంటే 8 స్టార్ట్ కాగానే మొదటగా ఈ యొక్క ప్రక్రియ కూడా ప్రారంభిస్తారు. దాని తర్వాత ఈవీఎం సంబంధించిన మిషన్ కూడా టేబుల్ పైకి తీసుకువచ్చి పూర్తిగా వాటన్నిటిని కూడా లెక్కిస్తారు. అయితే ఈ యొక్క హైదరాబాద్ కాన్స్టిట్యూన్సీ చూస్తే మాత్రం యాకత్పురాలో 24 టేబుల్లను కూడా ఏర్పాటు చేశారు. 24 టేబుల్లను కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి అక్కడ కౌంటింగ్ కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. అయితే చార్మినార్ వద్ద మాత్రము పూర్తిగా దీనికి సంబంధించి 15 టేబుల్లను వేశారు. ఇక్కడ మాత్రము చార్మినార్ సంబంధించిన కాన్స్టిట్యూన్సీ చూస్తే మధ్యాహ్నం కల్లనే ఈ యొక్క పూర్తిగా ఫలితాలు వెలువడే అవకాశం కూడా ఉంది. అయితే ఇదే తరహాలో చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే ఒక ఓట్లు ఎక్కువగా పోలయ్యాయో అక్కడ అదనంగా టేబుల్స్ని కూడా ఏర్పాటు చేశారు. టేబుల్స్ని ఏర్పాటు చేసి పూర్తిగా యొక్క కౌంటింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగేందుకు కూడా అన్ని చర్యలు కూడా ఏర్పాటు చేశారు. అయితే లోపలికి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా చాలా వారి ఐడి కార్డును కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఒక పోలింగ్ కేంద్రాల వద్ద కూడా పూర్తిగా 144 సెక్షన్ అమల్లో ఉంది. ఎవరు కూడా దీనికి సంబంధించి 4 కంటే ఎక్కువగా గుమికూడొద్దు అని చెప్పి ఇప్పటికే పోలీసులు కూడా ఇంట్రడక్షన్ కూడా ఇచ్చిన పరిస్థితి కూడా చూసినాము. అయితే ఎవరైనా దీనికి సంబంధించి ఆంక్షలు ఉల్లంఘిస్తే మాత్రము వారి పైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి చూస్తున్నాం. మొత్తానికి ఓవరాల్గా చూస్తే మాత్రము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆ యొక్క ఓట్ల సంబంధించి లెక్కింపు చాలా ప్రశాంత వాతావరణంలో కొనసాగేందుకు కూడా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు డీజీపీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీసీ కెమెరా ద్వారా దీనికి సంబంధించి పూర్తిగా పర్యవేక్షిస్తారు. దాని తర్వాత చూస్తే మాత్రం
ప్రధానంగా ఇందులో కొంత ఈవీఎం సంబంధించిన మిషన్లు మొరాయిస్తే మాత్రం లెక్కింపు సమయంలో వాటికి సంబంధించి కూడా ఎక్స్పర్ట్స్ని కూడా ఇక్కడ పెట్టారు. వాటిని తిరిగి పూర్తిగా వాటిని అన్నిటి కూడా పనిచేసే విధంగా కూడా అన్ని ఎక్స్పర్ట్స్ సంబంధించిన విషయంలో కూడా దీనికి సంబంధించి ఎక్స్పర్ట్స్ని కూడా ఇప్పటికప్పుడు వాటిని సరిచేసేందుకు కూడా అందుబాటులో ఉంచామని చెప్పి మరోవైపు పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి చూస్తే ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరికొద్ది నిమిషాల్లోనే పూర్తిగా యొక్క ఓటింగ్ సంబంధించి ప్రారంభమైన తర్వాత మధ్యాహ్నం 3 నుంచి 4 సమయం వరకు మాత్రం ఫలితాలు వెలువడే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పవన్, అక్కడ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఎవరైనా పరిశీలించేందుకు ఎవరైనా రాజకీయ నేతలు కానీ ఇతర వ్యక్తులు కానీ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అసలు అలాంటి వాళ్ళకు ఎలా ఉందా అక్కడ? అయితే ఖచ్చితంగా ఎవరైతే యొక్క అభ్యర్థులు ఉన్నారో వారు మాత్రం ఖచ్చితంగా అలో చేస్తారు. ఎందుకంటే వారికి ఒక ఐడి కార్డు కూడా ఉంటుంది. అయితే లోపల సంబంధించిన ప్రక్రియ, ఆ ఓట్ల ప్రక్రియ ఎలా కొనసాగుతుంది, వారు పర్యవేక్షించేందుకు కూడా వారికి ఐడి కార్డు కూడా ఇస్తారు. వారు నేరుగా వెళ్ళి అక్కడ ఓటింగ్ సంబంధించి ఆ ఓట్లు ఎన్ని పోలాయి దానికి సంబంధించి వాటి అన్నిటి కూడా తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పటివరకు అయితే ఏ యొక్క సంబంధించిన అభ్యర్థులు మాత్రం రాలేరు. ఎందుకంటే 8 గంటలకు యొక్క ఓట్ల సంబంధించి ఆ లెక్కింపు ప్రారంభమవుతున్న తర్వాత అప్పుడు వచ్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే మరికొద్ది నిమిషాల్లోనే యొక్క లెక్కింపు ప్రారంభమైన తర్వాత ప్రతి ఒక్క సంబంధించిన ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో పోటీ చేశారో అంతా కూడా యొక్క ఇక్కడికి వస్తారు. కౌంటింగ్ సంబంధించిన హాల్కి చేరుకొని పూర్తిగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కూడా గమనిస్తాం. మొత్తానికి చూస్తే ఓవరాల్గా ప్రశాంత వాతావరణంలో కొనసాగేందుకు కూడా ప్రత్యేకంగా అదనపు బలగాలను కూడా మోహరించిన పరిస్థితి చూస్తున్నాము. కానీ పోలీసులు మాత్రము ఎప్పుడూ లేని విధంగా మాత్రం ఈసారి చాలా టైట్ సెక్యూరిటీ కూడా విధించారు. ఎవరిని కూడా లోపలికి అనుమతించకుండా చాలా సెక్యూరిటీ రీజన్స్ కూడా చాలా దగ్గరగా తీసుకున్నారు. ఎందుకంటే మూడంచెల భద్రత కూడా ఏర్పాటు చేస్తున్నారు. కౌంటింగ్ హాల్ అంటే కొంచెం హైదరాబాద్ కాన్స్టిట్యూన్సీ అంటే కొంత సున్నితమైన సంబంధించిన ప్రదేశం కాబట్టి ఒక ఇక్కడ మాత్రము ఇలాంటి అలజడి కాకుండా చాలా చర్యలు కూడా తీసుకున్నామని చెప్పి ఇప్పటికే ఇంకా సౌత్ జోన్ డీసీపీతో పాటు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే మాత్రం ఒక మరికొద్ది నిమిషాల్లోనే ఒక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. పవన్, ఓవరాల్గా తెలంగాణలో 17 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? సో ఆయా కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి నిఘా ఏర్పాటు చేశారు? ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎటువంటి భద్రతా చర్యలు చేపట్టారు? ఎందుకంటే హైదరాబాద్లో అంత అవాంఛనీయ సంఘటనలు జరిగిన దాఖలాలు ఎక్కడ మనకు ఇంతవరకు కనిపించలేదు. ఆఫ్కోర్స్ అయినప్పటికీ కూడా ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు? మొత్తానికి చూస్తే ఓవరాల్గా అంటే 17 లోక్సభ సంబంధించిన ఆ యొక్క ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు అప్డేట్స్తో పాటు ఎక్కడ ఎన్ని ఓట్లు లెక్కింపు జరిగాయి, అంతేకాకుండా ఎక్కడ ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగాయనేది మాత్రం ప్రధానంగా ఇక్కడ ఎలక్షన్ సంబంధించిన ప్రెస్ మీట్ కూడా పెడుతుంది. ముఖ్యంగా చూస్తే 17 సంబంధించిన లోక్సభ ఓట్ల లెక్కింపు మాత్రం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఏ స్థానాల్లో ఎవరెవరు ఎక్కువ పెద్ద మొత్తంలో దీనికి సంబంధించి ఓట్లు పోలాయి, దాని తర్వాత దీనికి సంబంధించిన విషయంలో మాత్రం ప్రధానంగా పోలీసులు కావచ్చు, అంతేకాకుండా ఓట్లకు సంబంధించిన దానిపైన కూడా పూర్తిగా దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికైతే దీనికి సంబంధించి ఇంకా ఓట్ల లెక్కింపు ప్రారంభం కాలేదు. మరికొద్ది నిమిషాల్లోనే యొక్క ఓట్ల లెక్కింపు కూడా ప్రారంభమవుతుంది. దాని తర్వాత దీనికి సంబంధించి గంట కూడా పూర్తిగా ఫలితాలు వెలువడే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఓవరాల్గా చూస్తే మాత్రము మధ్యాహ్నం 3 గంటల కల్లా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పటికే చాలా రోజుల నుంచి కూడా అభ్యర్థులు ఎవరు గెలుస్తారనేది మాత్రం ప్రధానంగా సామాన్య ప్రజల నుంచి కూడా రాజకీయ నాయకులకు సంబంధించి కూడా పూర్తిగా ఆసక్తికరంగా ఉంది. అయితే ఈసారి మాత్రము మధ్యాహ్నం తర్వాత దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ.